నాకోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసు అని ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్ నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అది ఇవ్వండి సార్, నేను పట్టుకో. నా బ్రీఫ్కేస్ నంబర్ వాసు టైము అయ్యో సార్. సార్ 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 మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాం. గుడ్ జాక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆ కొండ మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ చూడుచు. ఏంటి అలా చూస్తున్నావు? అతనికి తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. హలో హలో రాధి, నాతో మాట్లాడకు. ఏమైందమ్మా? ఏం లేదు. మీ అన్నయ్యతో చెప్పవా? నీతో చెప్దా అంటే మేము ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు ఉన్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీకు గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్యా. నిన్ను చూడాలను రా. నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య, వచ్చేటప్పుడు రానా? నేను వస్తా. కమలా, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయానా? టైం అవుతుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. రాధి అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య. పర్లేదురా, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. కూతురు చేయలేదని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. Thank you.
అమ్మాయి. ఏంటి ఏంట్రా అమ్మాయి? తెలియక అమ్మాయికి చేయి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్. మరెవర్రా? నువ్వైనా చేసింది ఇది ఆంధ్రానా ఆఫ్ఘనిస్తానా? అమ్మా మీద చెయ్యేస్తే, చెల్లెల మీద చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్. మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా? నేనింటికి పెద్ద కొడుకు సార్, చెయ్యి మాత్రం మెరిపిడి వదిలేండి సార్. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా? ఏంటి వింటావా? వెళ్ళు వెళ్ళు. సార్ ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగుల కోటాలో ఎస్టీడీ బుక్ పెట్టుకోవాలి. ఆ అబ్బాయి చెప్పండి సార్. అందరినీ ఉతికేశారు సార్, నేను ఎక్కడ మిగిలిపోయి సార్. సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే. సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్, మీరే సార్. వాడిని వదిలే. వాడేం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా? ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు, కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి. ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. ఏం తప్పు చేశారని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు? పొమ్మంటే వెళ్ళిపోవటమేనా? నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను, ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా? ఇప్పుడు అంటున్నా నాన్నగారు. అవును నాన్నగారు, నా తప్పు నేను తెలుసుకున్నాను, నా కళ్ళు తెరుచుకున్నాయి. అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు, లోపలికి రా బాబు. లేదమ్మా, నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను. చూసారండి డాడీ, రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు. అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ. అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? మీ మాట వింటానంటున్నాడుగా. ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తున్నాను గారు, కనీసం టేప్ రికార్డు కూడా విన్ను. సరే ఏదో తేడా మనం. లోపలికి రా అన్నయ్య, లోపల రా. నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తా. వెళ్ళు. You never ever know when I will lie to you, 'cause you feel so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shout when you get that thing. ఏంట్రా ఇది, నిన్నదాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? యాడ్ చేస్తాం, ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పేసి అది అడ్వాన్స్ తీసుకున్నావు తెలుసా? ఆ సంగతి ఏం చేద్దామా? మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా ఫీల్ అవ్వాలరా, కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే. అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతావు? ఎంతకాలం మాత్రం చెప్పిందని తప్పదావా? అయిపోయిందా? దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, దివ్య అంటే ఇష్టం, ఏ రెండు కోరుకోవటం తప్ప. ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా? లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా? ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి, జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా? బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా. స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కు టైం ఉంటుంది, అలాగే లైఫ్ లో కెరియర్తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది. ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను. నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను. ఎందుకో తెలుసా? దివ్య కోసం. రే ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా? బాంబేకి వెళ్ళి ప్రేమించాలి, అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను. ఒక్కసారి తన ఐ లవ్ యూ చెప్పని
ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో.